రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉద్యమకారులకు రచయితలకు న్యాయం జరుగుతుందని చిట్యాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చిట్యాల మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించి స్వీట్లు పంచుకుని నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భవించి శ్రీమతి సోనియా గాంధీ గారి చొరవతోనే 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలను చెల్లించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గారు 10 సంవత్సరాల క్రితం ఈ 4 కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తల్లి సోనియా గాంధీ గారు ఈరోజు మనకు ఈ తెలంగాణను సిద్ధింపజేసింది. ఆ సందర్భంలో ఈ రోజు వరకు నేటి వరకు 10 సంవత్సరాల పండుగను ఘనంగా నిర్వహించుకోవడం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చిట్యాల మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ప్రజలందరూ గత ప్రభుత్వాన్ని కూడా వ్యతిరేకించి గత ప్రభుత్వం చేసిన పనులను వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. మనం మొన్ననే గతంలో 6 నెలల సంవత్సరం క్రితం చూసినాం, 9 సంవత్సరాలకే కేసీఆర్ గారు 10 సంవత్సరాల పండుగ చేసిరు. నిన్ననే కొవ్వొత్తులో ర్యాలీ 10 సంవత్సరాలు చేసిండు. ఒకసారి కేసీఆర్ గారు అర్థం చేసుకోవాలి దీన్ని ఎట్లా అని ప్రజలు అర్థం చేసుకోవాలి. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉద్యమకారులకు, గేయకులకు, రచయితలకు స్థానం కల్పించి 20 సంవత్సరాల క్రితం రాసిన జయ 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 తెలంగాణ అనే పాటను ఈరోజు రాష్ట్ర గీతంగా ప్రకటించడం జరిగింది. దానికి అందరం కూడా సంతోషిస్తా ఉన్నాం, హర్షిస్తూ ఉన్నాం. ఈ ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది, రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది అని తెలియజేస్తూ జై హింద్, జై కాంగ్రెస్, జై తెలంగాణ.